ఇప్పుడు నేను పియర్ సోప్తో మన స్కిన్ అనేది కాంతివంతంగా ఉండేలాగా చేయడానికి నేను ఇప్పుడు ఒక చిన్న సోప్ సోప్ చెప్తానండి. అది మీరు వాడండి, చాలా వరకు అయితే మీ స్కిన్ అయితే కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు నేను పియర్స్ తీసుకుని చిన్న చిన్నగా ముక్కలు చాక్తో కట్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న బౌల్లో వేసుకుని నేను అది వేడి వాటర్లో ఉండి కరించేలాగా చేస్తాను. ఇప్పుడు చూడండి, పియర్ సోప్ అనేది మన శీతాకాలంలో చాలా చేస్తుందండి. చూడండి, నేను ఇప్పుడు హ్యాండ్స్ మీద